నమస్కారం. వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. వరంగల్ రూరల్ కలెక్టర్ ఆఫీస్ ముందు ఎంఆర్పీఎస్ ఏబీఎస్ఎఫ్ ఆధ్వర్యంలో గండ్రా దంపతులు షాయింపేట మండలానికి అన్యాయం చేయడాన్ని నిరసిస్తూ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అనంతరం ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకుడు మస్కే సదయ్య, ఏబీఎస్ఎఫ్ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు మంద నరేష్ మాట్లాడుతూ షాయింపేట మండలాన్ని అభివృద్ధి చేయకుండా ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న గండ్రా దంపతులు తక్షణమే తమ పదవులకు రాజీనామా చేయాలని మంద నరేష్ అన్నారు. రాజకీయ మనుగడ కోసమే గండ్రా దంపతులు పరకాల రెవెన్యూ డివిజన్ లో ఉన్న షాయంపేట మండలాన్ని వరంగల్ డివిజన్ లో కలపాలని చూస్తున్నారని అన్నారు. షాయంపేటకి అన్యాయం చేస్తే ఊరుకునేదే లేదని హెచ్చరించారు. గండ్రా దంపతులు మండలంలో పర్యటిస్తున్నారు కానీ ప్రజా సమస్యలు పరిష్కరించడం విఫలం అయ్యారని అన్నారు. వర్షాలు పడితే గ్రామాలలో రోడ్లు బురదమయం అవుతున్నా, రైతులు బావుల దగ్గరికి వెళ్లాలి అంటే రోడ్లు లేక ఇబ్బంది పడుతున్నా గండ్రా దంపతులు పట్టించుకోకపోవడం చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. గండ్రా దంపతులను ఎన్నికల్లో నమ్మి ప్రజలు ఓట్లు వేసి గెలిపిస్తే జెడ్పీ చైర్మన్ పదవి కోసం మరియు ఆస్తులు కాపాడుకోవడం కోసమే పార్టీ మారడం జరిగిందని గుర్తు చేశారు. భూపాలపల్లి నియోజకవర్గంలో దళిత బంధు పథకం ద్వారా ప్రతి పేద దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయలు గండ్రా దంపతులు ఇప్పించాలని డిమాండ్ చేశారు. షాయంపేట మండలాన్ని పరకాల రెవెన్యూ డివిజన్ లో కొనసాగించి షాయంపేటని హన్మకొండ జిల్లాలో కలపకుంటే పెద్ద ఎత్తున జిల్లాలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏబీఎస్ఎఫ్ ఎంఆర్పీఎస్ నాయకులు పెండల సుమన్, బిర్రు సుధాకర్, చిన్నపల్లి కృష్ణ, చింటూ, రమేష్, నాని, సూర్య తదితరులు ఈ కార్యక్రమంలో